నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి కాసుల బాలరాజ్ మాట్లాడుతూ అగ్రి మినిస్టర్ పోచారం శ్రీనివాసరెడ్డి రాక్షస పాలన కొనసాగిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను మార్చుతున్నారన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలకే లోన్లు, సబ్సిడీ, ట్రాక్టర్లు ఇస్తున్నారని, పథకాలన్నీ బోనస్ గా పథకాలన్నారు. ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు. కేసుల పేరుతోని అమాయకులను వేధింపులకు చేస్తున్నారని, ఎన్ని దుష్పరిచారాలు చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తుందన్నారు. ఇసుక, కంకరు, మాఫియా చేస్తూ అవినీతికి పాల్పడుతున్న మంత్రికి ప్రజలు గట్టి బుద్ధి చెప్తున్నారన్నారు. అతని కుమారులు ఎలాంటి అధికారంలో లేకపోయినా అధికార కార్యక్రమాలలో పాల్గొనడం సిగ్గుచేటన్నారు. అతని కుమారుని జన్మదిన వేడుకలకు వందల కార్లు ప్రభుత్వ నిధుల లోహంలో ఆర్భాటలు చేయటం సిగ్గుచేటని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అందరికి వచ్చినా చాలా మందికి రాలేదు. ఇంకా పట్టాలు కూడా ఏవైతే పాల్ముద్రలు ఉన్నాయో ఆ పాల్ముద్రలు కూడా చాలా మందికి పాల్ముద్రలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఇప్పుడు ఇంకా కనబడుతుంటే మరి ఎప్పుడు ఇస్తారు? లోన్లు తీసుకునే సమయం వచ్చింది. పాల్పోయేవాడ బ్యాంకులలో లోన్ అడిగితే పాత పాస్బుక్ నడవదు, కొత్త పాస్బుక్ తీసుకొస్తానే లోన్ ఇస్తానని చెప్పి వాళ్ళు బ్యాంకు మరి ఏదైతే ఉందో మేనిఫెస్టోలు పెడుతున్నారు కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు ప్రచారం చేయాలా. మీకు పెన్షన్ వస్తుందా రాకచ్చిందంటే వస్తుంది అంటారు. పెన్షన్ వస్తే అబ్బా నేను టీఆర్ఎస్ ఓటేస్తా అంటారు. అట్లా కాకుండా మరి భార్య భర్తకు ఇద్దరు కూడా వయసు అయిపోయి పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మరి ఇద్దరు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, అది కూడా 2000 రూపాయలు. 2000 అంటే ఇద్దరు కలిసి 4000 రూపాయలు వస్తాయి కాబట్టి వాళ్ళ బతుకు మంచిగా ఇద్దరు కొడుకులు చూస్తారా చూడరో? ఎందుకంటే ఏజ్ అయిపోయి కొడుకులు చూడలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇద్దరికి కూడా పెన్షన్ ఇప్పిద్దాం. ఖచ్చితంగా ధైర్యంగా చెప్పండి, మనం పెన్షన్ మాత్రం ఖచ్చితంగా ఇప్పిద్దామని చెప్పి. అదే విధంగా కేసీఆర్ గారు 4000 ఇచ్చినారు అంటున్నారు. ఒక్కొక్కరు కార్యకర్త తిరుగుల ఈ సర్పంచ్ గారికి ఎమ్మడేస్తుంది, ఇంకా కొంతమంది కార్యకర్తలు ఎమ్మడేస్తుంది. ఆ బీడీ కర్తలకు పోయి మరి మండల ఆఫీస్ ముందు అప్పుడు మండల రుజువు కాలే అదే వర్ణిలో రోడ్డు మీద కూర్చుండి ఎండో దగ్గర పోయి ఎవరికి పెన్షన్ రావాలో పిఎఫ్ ఉన్నటువంటి వ్యక్తులు పెన్షన్ ఇప్పించిన పార్టీ ఏదే పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్ లో వాగ్దానం చేసి చేతులు దుక్కోడానికి ప్రయత్నం చేశారు. అయ్యా మరి అత్తకుంటే కోరలకు లేదు, కోరలకుంటే అత్తకు లేదు పెన్షన్ అని కోరలకు అత్త కొట్లాడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాగానే ఇద్దరికి పెన్షన్ అత్తకి ఇస్తారు, కోరకి ఇస్తారు ఖచ్చితంగా. మరి ఒక ఇంట్లో రోడ్డు మీద ఉన్న పార్టీ అల్పయా 80 మందికి ఇల్లు అవసరం ఉంటే 80 ఇళ్ళు కట్టించి అందరికి 20 ఇళ్ళు చూపించి మా చేతికి బెల్లం పెట్టించి ఎలక్షన్ దాకా అవే చూపించుకుని ఓట్లు వేపించుకొని పాపం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని ప్రచారాన్ని తిప్పి కొట్టి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఖచ్చితంగా మరి దాని గురించి మనం రాగానే 2 రూముల ఇళ్ళు ఎక్కడి అక్కడ అంటే ఇక్కడ ఊర్లో చూస్తుంటే ఇండ్లు పాతగా అయిపోయినాయి, ఉరుస్తున్నాయి, కూలిపోతున్నాయి. కట్టించే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఇంద్రమ్మ గ్రామం కింద మనం ఎప్పుడైనా ఇండ్లు ఇస్తే ఎవ్వరు కట్టుకుంటే వాళ్లకు 100 ఇచ్చినా 80 ఇచ్చినా ప్రతి ఒక్కరికి ఇచ్చాం కాబట్టి ఇల్లు ఆ పార్టీ ఈ పార్టీ అనేది బొమ్మందపల్లి చౌరస్తాలో 3 గంటలు నిరంతరం రాస్తా రోకో చేసి దాన్ని వాణి ప్రభుత్వానికి నిరసన తెలపడం ఆడికెళ్ళి స్టార్ట్ అయింది. మరి మా వ్యవసాయ శాఖ మంత్రి మీకు తెలుసు మాయ మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి 40 సంవత్సరాల నుంచి రాజ్యం ఏలుతూ ఎమ్మెల్యే గెలుస్తూ మంత్రిగా చలామణి అవుతూ మరి ఇప్పటికి కూడా ఈ రుద్రూర్ గ్రామం ప్రజలకు మాయ మాటలు చెప్తుండు. ఎక్కడ చూసినా డబుల్ బెడ్రూమ్ అని చెప్పడం, ఆ డబుల్ బెడ్రూమ్ ఎక్కడున్నాయంటే
అక్కడ అక్బర్ నగర్ దగ్గరనే కట్టించిన అందరి